ఎస్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కేసు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ అయితే కనిపిస్తుంది. సినిమాను తలపించే ఈ ట్విస్ట్ అయితే ఒకసారి మనం చూడొచ్చు. తొలుత నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం అల్లు అర్జున్ కు అంటే కంప్లీట్ గా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు అయితే తీర్పునిచ్చింది. ఆ తర్వాత నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ అయితే చెంచల్ కూడా జైలుకు వెళ్లారు. ఈ లోపే హైకోర్టులో ఇంటర్ బెయిల్ క్వాష్ పిటిషన్ వేయడంతో ఇంటర్ బెయిల్ మధ్యంతర బెయిల్ కూడా మంజూరైంది. సో ఇప్పుడు అల్లు అర్జున్ రాత్రికి జైల్లో ఉంటారా లేదంటే ఇంట్లో ఉంటారా అనేది కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అసలు మనం పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. అసలు నాంపల్లి ఈ జైల్లో ఏం జరిగింది, అంటే నాంపల్లి కోర్టులో న్యాయస్థానంలో ఏం జరిగింది వాదనలు, అంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఏం వాదించారు, పీపీ ఏం చెప్పారు, చివరికి జడ్జ్ ఎటువంటి తీర్పు ఇచ్చిందో మనం చూసాము. సో అసలు ఆ వాదనలు ఏం జరిగాయి, దాదాపు వాదనలు అయితే గంటన్నర దాకా జరిగాయి కాబట్టి అసలు ఆ వాదనలు వారి మధ్య సంభాషణ ఏం జరిగిందో కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మొత్తం కేసులో నాంపల్లి కోర్టులోనే ప్రత్యక్షంగా ఉన్న న్యాయవాది సురేష్ ఉన్నారు. ఒకసారి సురేష్ తో మాట్లాడదాం ఫోన్ లైన్ లో. అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఒకసారి అన్నకి ఫోన్ చేద్దాం, ఫోన్ ద్వారా అన్నతో అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అసలు నాంపల్లి కోర్టులో అనేది. ఒకసారి అన్నతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళంతా కూడా ఈ న్యాయవాదుల బృందం అంతా కూడా నాంపల్లి కోర్టులోనే ఉంది. అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు కూడా వీళ్ళంతా కూడా స్వయంగా విన్నారు. సో హలో అన్న, సురేష్ అన్న, గుడ్ ఈవినింగ్ అన్నా. ఇప్పుడు నాంపల్లి కోర్టులో మీరు కూడా ఉన్నారు స్వయంగా, అశోక్ రెడ్డి ఇరుపక్షాల వాదనలు మీరు విన్నారు, అల్లు అర్జున్ తరపు న్యాయవాది అలాగే పీపీ వీళ్ళ ఇద్దరు వాదనలు కూడా మీరంతా ప్రత్యక్షంగా విన్నారు. అసలు నాంపల్లి కోర్టులో అసలు ఏం జరిగిందో కొంచెం డీటెయిల్ గా చెప్తారా? అయితే ఏదైతే సినిమా మూవీ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ కి చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ లో హీరో అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ 105/118(1) రెడ్మీ 3/5 కింద సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సార్, సెక్షన్ 105 ఆఫ్ బిఎన్ఎస్ ఇది మాత్రము 10 ఇయర్ జైల్ శిక్ష, అంటే అబౌవ్ 7 ఇయర్ జైల్ శిక్ష ఉంది కాబట్టి ఇది నాన్ బెయిలబుల్ కేసు. 118(1) మాత్రం వచ్చేసి 7 ఇయర్స్ లోపు ఉంది కాబట్టి దీని మీద స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉండింది. సో అందుకోసం 105 మీద వాదోపవాదాలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ అశోక్ రెడ్డి గారు. ముఖ్యంగా 105 బిఎన్ఎస్ సెక్షన్ ఎలా అల్లు అర్జున్ కి అప్లికేబుల్ కాదు దానిపైన ఆర్గ్యుమెంట్ వినిపించారు. ముఖ్యంగా ఒక ఆర్గ్యుమెంట్ మధ్యలో ఒక తెలుపుతో స్టార్ట్ చేశారు అశోక్ రెడ్డి గారు. ఏంటంటే ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ గారి పైన ఏదైతే 105 బిఎన్ఎస్ సెక్షన్ కింద ఏదైతే కేసు నమోదైందో, ఇప్పుడు సింపుల్ ఏంటంటే ఈ కోర్టులో మేము ఇంతమంది అడ్వకేట్స్ వచ్చారు, అడ్వకేట్స్ వచ్చినప్పుడు ఇంత రష్ ఉంది, ఇంత సఫకేటింగ్ గా ఉంది, దీనికి ఎవరో ఒక అడ్వకేట్ ఏమైనా అయితే అల్లు అర్జున్ కౌన్సిల్ అశోక్ రెడ్డి కాబట్టి నన్ను దీంట్లో ఇంప్లికేట్ చేయడం ఎంతవరకు సమంజసం కాదు. ఏదైతే ముఖ్యంగా ఏంటంటే అల్లు అర్జున్ గారు తన ఫ్యామిలీతో ప్రీ రిలీజ్ ఏదైతే ఇంటర్ చోటు వెళ్ళారు దాంట్లో ఈయన రైట్ టు, అంటే ఈయనకి ఏదైతే ఉందో రైట్ టు పర్సనల్ లిబర్టీ, అంటే ఈయన ఏదైతే సినిమా చూసి హక్కు ఏదైతే ఉందో దాని ప్రకారమైన థియేటర్ కు వెళ్ళాడు. అట్ ద సేమ్ టైమ్ బయట ఏదైతే వీళ్ళు అంటే ప్రాసిక్యూషన్ ఎట్లా ముందే మార్పు చేసిందంటే అసలు అక్కడ పర్మిషన్ ఏదైతే కాకపోతే దీనికి పర్మిషన్ లెటర్ ని సంజయ్ థియేటర్ యజమానేమో ఆల్రెడీ బయట పెట్టేసింది అది. సో పర్మిషన్ లేదనేది అది అబద్ధం. సో పర్మిషన్ ఖచ్చితంగా ఉంది, వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. మళ్ళీ అశోక్ రెడ్డి గారు అంటే సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి గారు ఏం ఆర్గ్యూ చేశారంటే డీసీపీ ఏసీపీలు ఆల్రెడీ థియేటర్ లో ఉన్నారు ఈవెంట్ రోజు. సో వాళ్ళ పైన కూడా కొన్ని జలుపులు ఇస్తారు, ఎందుకంటే మీరు అక్కడ పోలీస్ ఆఫీసర్లు లోపల ఏం చేస్తున్నారు బయట క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నా అని చెప్పి ఎవరైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా ఈ పాయింట్ ను లేవనెత్తారు. యాక్చువల్ గా బ్లేమ్ చేయకుండా మీరు మీ డ్యూటీ మీరు చేయకుండా ఇది చేశారని కూడా చెప్పారు. సో దీంతో పాటుగా ఒక షారుఖ్ ఖాన్ గారిది ఒక సినిమా రైస్ సినిమా ఏదో ఆ సినిమా ఈవెంట్ అప్పుడు షారుఖ్ ఖాన్ గారు ఒక ట్రైన్ నుంచి చాలా వస్తువులు బయటకు తీసుకుంటే అక్కడ జరిగిన అదొకటి కూడా పోర్ట్ చేశారు. అట్లాగే వేరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దీంట్లో కోర్ట్ చేస్తూ చెప్పారు యాక్చువల్లీ ఇతను ఇంప్లికేట్ అవ్వదు. ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే నేను 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ అని ఒక చూస్తే ఇక్కడ ఏముంటది అంటే ఇఫ్ ద యాక్ట్ ఈస్ డన్ విత్ ద నాలెడ్జ్ దట్ ఈస్ లైక్లీ టు కాజ్ దిస్ బట్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు కాజ్ దిస్ ఆర్ టు కాజ్ సచ్ బాడీ ఇంజురీ అస్ ఇస్ లైక్లీ టు కాజ్ దిస్. ఏంటంటే ఇతనికి తెలిసి చేయలేదు అతను, ఏంటంటే ఇతను సీన్లకు వెళ్ళాడు అంటే జరిగిన మాట వాస్తవము, ఇన్సిడెంట్ వాస్తవము, ఇట్ ద సేమ్ టైం అన్ని వాస్తవమే కానీ తెలిసి జరగలేదు కదా, అల్లు అర్జున్ గారికి తెలిసి జరిగింది కదా.
జరిగింది కాదు కాబట్టి అశోక్ రెడ్డి గారు అతని తరఫు వాదనలు ఇలా వినిపించారు. అయితే ప్రాసిక్యూషన్ తరఫున ప్లీ ఏముందంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఇప్పటి వరకు ఈ కోర్టు చరిత్ర ఇంతమంది అడ్వకేట్స్ ఒక కోర్టు వచ్చి ఒక సెలెక్ట్ అంటే ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే విన్నది లేదు. ఈ విషయం అంతా తెలిసి కూడా అక్కడ మా సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు, ఇదంతా తెలిసి కూడా మీరు వెళ్ళారని చెప్పి ప్రాసిక్యూషన్ తరఫు వాదనలు వినిపించారండి. ఇరు వర్గాలు విన్న న్యాయస్థానం దాదాపు గంట పాటు వాదనలు కొనసాగాయి. దాని తర్వాత 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తన తీర్పును వెలువరించింది. ఓకే, అంటే ఇక్కడ పీపీ తరపు వాదనలు అయితే న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నట్లుగా మనకు అర్థం అవుతుంది, అందుకే 14 రోజులు రిమాండ్ విధించారు అనుకోవచ్చా? అట్లేం లేదండి, ఏంటంటే ఇప్పుడు అశోక్ రెడ్డి గారు అంటే అశోక్ రెడ్డి సీనియర్ న్యాయవాది గారు తన వాదన వినిపిస్తూ మ్యాజిస్ట్రేట్స్ ఇలాంటి విషయాలలో ఏం పరిగణలోకి తీసుకోవాలి ఏం పరిగణలోకి తీసుకోవద్దని కూడా చెప్పారండి. ఓకే, కానీ ముఖ్యంగా అంటే జనరల్ గా అర్థమైంది ఏంటంటే 105 పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ ఓన్లీ ఫర్ నాట్ అమౌంటింగ్ ద మర్డర్, ఇది దీంట్లో కనుక శిక్ష పడితే దీని శిక్ష 10 ఇయర్స్ వరకు ఉంటది, 7 ఇయర్స్. ఓకే, సో దాని వల్ల రిమాండ్ విధించడం నేను అనుకుంటా. ఓకే ఓకే, సో అంటే మొత్తం ఓవరాల్ గా జరిగింది అయితే ఇది, దాదాపు గంటన్నర పాటు వాదన జరిగింది అయితే మీరు క్లుప్తంగా మాకు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు మరి ఇద్దరు వాదనలు విన్న న్యాయస్థానం ధర్మాసనం అయితే అల్లు అర్జున్ కి అయితే 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. అయితే ఇంతలోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు నుంచి చంచలగూడ జైలుకు వెళ్లే లోపు వీళ్ళు క్వాష్ పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో. అయితే హైకోర్టు కూడా వెంటనే మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. సో మరి ఇప్పుడు అల్లు అర్జున్ అయితే జైల్లో అడుగు పెట్టాడు, మరి ఇప్పుడు ఆ క్వాష్ పిటిషన్ వేశారు మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి మరి అల్లు అర్జున్ ఈ రాత్రికి ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఈ రాత్రి జైల్లోనే ఉండే అవకాశం ఉందా, అసలు ఏంటి ఏం జరగబోతుంది? గౌరవ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది విత్ 50,000 పూచికత్వం పెట్టమని. అయితే రేపు సెకండ్ సాటర్డే, ఒకవేళ మనకి ఇంకా ఆర్డర్ బయటకు రాలేదు కాబట్టి ఆర్డర్ లో ఏమి ఇచ్చారో తెలియదు. ఒకవేళ ఆర్డర్ లో ఇచ్చి డైరెక్ట్ ఆర్డర్ తీసుకెళ్లి కనుక అక్కడికి అయినా టైం అయిపోయింది, ఇప్పుడు మాక్సిమం రిలీజ్ చేయరు 5 o'clock అయిపోయింది కాబట్టి. ఒకవేళ రేపు సెకండ్ సాటర్డే కాబట్టి ఎనీహౌ రేపు నేషనల్ లోకాదాలో ఏదో ఉన్నట్టుంది. సో దాంట్లో కనుక లీగల్ సర్వీసెస్ లో వీళ్ళు కనుక పర్సనల్ బాండ్ తీసుకుంటే ఏమన్నా విడుదలయ్యే అవకాశం ఏమన్నా ఉండొచ్చు. ఓకే, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ రాత్రికి అయితే విడుదల అవడం అయితే సాధ్యం కాదు. సాధ్యం మాక్సిమం కాదండి. ఒకవేళ ఏమన్నా స్పెషల్ అకేషన్స్ అంటే ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకంగా ఏమన్నా పరిగణించి కేటాయించి ఏమన్నా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా, ఎందుకంటే ఆ కాపీని ఆర్డర్ కాపీని డైరెక్ట్ గా జైలర్ కా సూపరింటెండెంట్ కి పంపించడం కానీ లేదంటే ఎట్లా? అట్లా మాక్సిమం ఉండదండి, ఇట్లా జరిగితే స్పెషల్ కేసు అనుకోవాల్సిందే మనం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఒకసారి మనం విన్నాం కదా, అడ్వకేట్ సురేష్ అన్న చెప్తుంది ఏంటంటే ఆయన క్లియర్ గా నాంపల్లి కోర్టులో అయితే ఈ వాదన జరిగే టైంలో ఆయన అక్కడే ఉన్నారు. వీళ్ళంతా కూడా సీనియర్ అడ్వకేట్ అంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వీళ్ళంతా క్లియర్ గా విన్నారు, అలాగే పీపీ వాదనలు కూడా వీళ్ళంతా విన్నారు. ఆ తర్వాత న్యాయస్థానం నాంపల్లి న్యాయస్థానం అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈలోపే మధ్యంతర బెయిల్ కూడా అల్లు అర్జున్ కి అయితే వచ్చింది కాబట్టి ఈలోపే అల్లు అర్జున్ జైల్లోకి అడుగు పెట్టాడు, మళ్ళీ ఆ కాపీ అక్కడికి వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ టైం కూడా క్లోజ్ అయిపోయింది కాబట్టి అల్లు అర్జున్ అయితే ఈ రాత్రికి బయటకు వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా రేపు నేషనల్ లా లో కదా ఏదో చెప్పారు కదా లాయర్, చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ అందులో దాని ద్వారా ఏమైనా ఉంటే రేపు ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇవేవి కాని పక్షంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ బయటకు రావడం అయితే ఖచ్చితంగా 2 రోజులు పట్టే అవకాశం ఉంది, ఎందుకంటే రేపు సెకండ్ సాటర్డే అలాగే ఎల్లుండి ఆదివారం ఉంది ఖచ్చితంగా. అంటే ఇవన్నీ కాని పక్షంలో అల్లు అర్జున్ అయితే బయటకు రావడం దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా ఎక్సెప్షనల్ పరిస్థితుల్లో ఏమన్నా ఇతరత్ర పరిస్థితుల్లో ఇతరత్ర కారణాలతో ఏమన్నా ప్రత్యేక మినహాయింపులు ఏమన్నా ఉంటే గనక ఈ రోజు రాత్రికి కానీ లేదంటే రేపుకి కానీ ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి లేని పక్షంలో ఖచ్చితంగా ఆయన అల్లు అర్జున్ బయటకు రావడం మాత్రం ఇక సోమవారమే దాదాపుగా. సో ఇది అల్లు అర్జున్ విషయంలో అయితే మొత్తం నాంపల్లి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడం, ఆ తర్వాత వెంటనే ఆయన జైలుకు వెళ్లే లోపు జైలు లోపల అడుగు పెట్టే లోపు మధ్యంతర బెయిల్ రావడం, కానీ అప్పటికి ఆయన జైల్లో అడుగు పెట్టడంతో సో ఆయన రిలీజ్ పైన ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రాత్రికి ఆయన జైల్లో ఉంటారా లేదంటే బెయిల్ వచ్చింది కాబట్టి బయటకు వచ్చి ఇంట్లో ఉంటారా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా నెలకొంది. చూద్దాం ఏం జరుగుతుందో.